నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట వద్ద రైతులు ధర్నాకు దిగారు. నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకు చేపట్టారు. సదర్మఠ్ ఆయకట్టు కింది గ్రామాల్లో యాసంగి పంటకు నీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. కడెం ప్రాజెక్టు ఏఈ రవికుమార్ రైతుల వద్ద డబ్బులు తీసుకుని నీటిని విడుదల చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే రవికుమార్పై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ధర్నా విరమించలేదని రైతులు తేల్చెప్పారు. ఈరోజు మధ్యపడగా పాత మధ్యపడగా మాసైపేట లక్ష్మీ సాగర్ తండా అఖిల్ నగరం రైతులమందరం కూడా ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు స్టార్టింగ్లో పంటకి వాటర్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వాటరు మధ్య మధ్యలో ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అధికారులు మాకు హామీ ఇవ్వడం వల్ల మేము పంట వేసుకోవడం జరిగింది. ఈ పంటకు సరైన వాటర్ లేక పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి మీరందరూ కూడా అధికారులందరూ కూడా ఆలోచించి మా పంటకి ఖచ్చితంగా వాటర్ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుచున్నాము. దాంతోపాటు ఇక్కడ ఉన్న అధికారులు మేము కూడా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అట్లాగే ఏఈ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏంటంటే మా రైతులందరూ కూడా మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకు అనగా ఇలా మాకు వాటర్ ప్రాబ్లం ఉండడం ఉంది కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి మా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మాకు అందరికీ ఇమీడియట్గా నీళ్లు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. కావాలంటే ఇక్కడ అధికారులు కొందరు లంచం తీసుకుంటున్నారు. ఏఈ అనే వ్యక్తి లంచం తీసుకుంటున్నారు, రవికుమార్. కాబట్టి ఈ లంచాన్ని మనం ఆపేసి ఇమీడియట్గా మాకు రియాక్షన్ జరగాలని చెప్పేసి మేము కోరుచున్నాం సార్. ఎమ్మెల్యే గారు మనకు నీరు విడుదల చేసేటప్పుడు పూర్తి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని చెప్పిన తర్వాత రైతులందరూ పంటలు వేసుకున్నారు. పంటలు వేసుకున్న తర్వాత ఇప్పుడు లింగాపూర్ వరకే 10,000 ఎకరాల కానీ మిగతా మా రైతులందరూ ఎండగొడుతున్నారు. దీనికి ఏంటంటే పైనుంచి నీరు వచ్చినా కానీ ఈ ఏఈ రవికుమార్ గారు ఈ ధర్మాజపేట రైతుల దగ్గర డబ్బులు తీసుకొని మాకు నీళ్లు రానియకుండా చేస్తున్నారు. కాబట్టి ఏఈ రవికుమార్ గారిని వెంటనే సస్పెండ్ చేసి మాకు చివరి ఆయకట్టు వరకు పంటలు అందించే వరకు నీరు అందించాలని చెప్పి కోరుతున్నాం.